ఇక నెక్స్ట్ టాపిక్కి వెళ్తే ముఖ్యంగా కారులో కాకర ఎగుతోందా, ఓవర్లోడే దీనికి కారణమా? ముఖ్యంగా టీఆర్ఎస్కి సంబంధించి అత్యంత క్రమశిక్షణ గల పార్టీగా టీఆర్ఎస్ని అందరూ కూడా భావిస్తారు, అధినేత మాటని శిరస ఆవహిస్తారు ఎవరైనా కానీ. అలాంటి టీఆర్ఎస్లో ప్రస్తుతం ఇటీవల కాలంలో నిన్ననే పెద్దపల్లిలో చూసాం సీఎం రాక సందర్భంగా అక్కడ జరిగిన పంచాయతీ, పెద్దపల్లి పంచాయతీ. దాంతోపాటు ఈరోజు ఒక రకంగా సీనియర్ నాయకులు అటు కడియం శ్రీహరి గారు కానీ అదేవిధంగా రాజయ్య గారు ఇద్దరు కూడా అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు చాలా పూర్తి స్థాయిలో కడియం శ్రీహరి ఎన్కౌంటర్లు చేశారంటూ రాజయ్య చిల్లర పనులన్నీ నాకు తెలుసు అని చెప్పి కడియం శ్రీహరి ఇలా అంటే వాళ్ళ స్థాయికి తగినట్లుగా కాకుండా మరీ కింద స్థాయికి మరిచి మరీ ఇద్దరు కూడా విమర్శలు చేసుకున్నారు. అసలు ఏంటి టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది, క్రమశిక్షణ ఏమవుతోంది, రాను రాను ఎన్నికలు దగ్గర పడే కొంది ఈ విపరీత పోకడలేంటి, దీనికి సంబంధించి మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ లైవ్లో ఉన్నారు. రమణ, అజిత, ఇప్పటి వరకు గులాబీ పార్టీలో గుమ్మనంగా ఉన్నటువంటి అసంతృప్తులు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. అంటే 2018 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు కూడా ఒకే నియోజకవర్గంలో ఇద్దరిద్దరు ఎమ్మెల్యే స్థాయి మంత్రుల స్థాయి నాయకులు కూడా ఉండడం జరిగింది. అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ స్టేషన్ గన్పూర్లో జరిగినటువంటి ఒక ఉదంతం. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రిగా నియామకమై తొలగించబడినటువంటి వ్యక్తి తాటికొండ రాజయ్య అయితే, ఆ తర్వాత మళ్ళీ అదే నియోజకవర్గానికి చెందిన అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కడియం శ్రీహరి అప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు, అతన్ని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసి మళ్ళీ ఎమ్మెల్సీ నుంచి కంటిన్యూ చేశారు, పార్లమెంట్కి రాజీనామా చేయించారు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా వీళ్లకు గతంలో కడియం శ్రీహరి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, ఇద్దరు ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్నారు. సరే, తాటికొండ రాజయ్య కాంగ్రెస్కి రాజీనామా చేసి టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కడియం శ్రీహరి మీద ఆయన గెలిచాడు, మళ్ళీ ఆయన టీడీపీలోంచి మళ్ళీ కడియం శ్రీహరి టీఆర్ఎస్లోకి వచ్చాడు. ఇట్లా వాళ్ళకు పొలిటికల్ రైవలరీ అనేది ఇవాళ కాదు, దాదాపు 2 దశాబ్దాలుగా నియోజకవర్గంలో రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి అనేది కొనసాగుతూ వస్తున్నది. సరే, అనివార్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇద్దరు ఒకే పార్టీలోకి రావాల్సి వచ్చింది. సరే, అనివార్యమో అది ఆ రాజకీయ అవసరమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇద్దరు ఒకే పార్టీలోకి వచ్చారు, ఇద్దరు ఒకే పార్టీలో ఒకే పదవిని కూడా అనుభవించారు. యాక్సిడెంటల్ ఏంటంటే మొట్టమొదటగా డిప్యూటీ సీఎం తాటికొండ రాజు అయితే, ఆ తర్వాత వెనువెంటనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అయ్యారు. ఈ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత 2018 ఎన్నికల తర్వాత అసెంబ్లీకి వచ్చిన తర్వాత మళ్ళీ కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా రెన్యువల్ అయ్యాడు, తాటికొండ రాజు ఎమ్మెల్యే గెలిచాడు. కానీ ఇద్దరికి మంత్రి పదవి రాలేదు కదా, ఉప ముఖ్యమంత్రి పదవి రాలేదు, మంత్రి పదవి రాలేదు. సరే, ఒక ఆయన శాసనసభ్యునిగా ఒక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో, మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది శేషన్ గన్పూర్ నియోజకవర్గంలో. సరే, సిట్టింగ్ ఎమ్మెల్యేనైతే తాటికొండ రాజయ్య, మరి అక్కడే అదే జిల్లా నుంచి అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడియం శ్రీహరి కూడా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మళ్ళీ ఆయన పదవీ కాలాన్ని పొందాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి దక్కుతుంది అనేది ఒక ఆధిపత్య పోరు. అంటే వీళ్ళకు ఆధిపత్య పోరు ఇవాల్టి నుంచి కాదు, ఇద్దరు వేరు వేరు పార్టీలు ఉన్నప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరు ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎక్కువనా ఎమ్మెల్సీ ఎక్కువనా అనేటువంటి ఒక వాదన నియోజకవర్గంలో కొనసాగుతుంది. సరే, ఎవరి క్యాడర్ వాళ్ళకు ఉన్నది, ఎవరి ఫాలోవర్స్ వాళ్ళకు ఉన్నారు, ఎవరి అనుచరులు వాళ్ళకు ఉన్నారు. ఇవాళ జరిగినటువంటి ఒక సభలో మొట్టమొదటిగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, స్టేషన్ గన్పూర్ నా అడ్డా, ఇందులో ఎవరు అడుగుపెట్టడానికి వీల్లేదు, ఎప్పటికైనా ఇది నా సెంటర్, ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి రాజకీయాలు చేస్తే నేను ఊరుకోనంటూ ఆయన కడియం శ్రీహరిని ఉద్దేశించి మాట్లాడాడు. వెంటనే కడియం శ్రీహరి ప్రెస్ మీట్ పెట్టి రాజయ్యను ఉద్దేశించి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు. ఇక నీ చరిత్ర, నీ వ్యవహారము, నీ అంతా నా దగ్గర రికార్డెడ్గా ఉంది, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ యొక్క క్రమశిక్షణ నియమ నిబంధనావళిని దృష్టిలో పెట్టుకొని నీలాగా మాట్లాడలేకపోతున్నాను, నీ గురించి ఏందో, నీ వ్యవస్థ ఏందో, నీ వ్యవహారం ఏందో నియోజకవర్గ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు, నా దగ్గర కూడా ఆధారాలతో సహా వీడియోలతో సహా ఉన్నాయంటూ కడియం శ్రీహరి ఒక ఘాటని విమర్శ చేశాడు. అంటే ఇదంతా చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి వాతావరణం, ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే భూపాలపల్లి నియోజకవర్గం తీసుకోండి, సేమ్ అక్కడ కూడా అట్లాంటి సిచ్యువేషనే. ఆయన మీద భూపాలపల్లి నియోజకవర్గంలో మాజీ స్పీకరు మధుసూనాచారి మీద గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి వాళ్ళ టీఆర్ఎస్లో వచ్చి చేరాడు. ఆయన గెలిచింది కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద, ఆయన అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరికీ రైవల్రీ. అక్కడ భూపాలపల్లిలో మధుసూనాచారి మీద గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి మీద మధుసూనాచారి. మరి ఇప్పుడు మధుసూనాచారి ఓడిపోయాడు స్పీకర్ కాబట్టి, మళ్ళీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చాడు.
ఇప్పుడు వచ్చే ఎన్నికలలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మనసానాచారికి టికెట్ ఇస్తారా, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిన గణరాయ వెంకటరమణ నాయుడుకి ఇస్తారా? ఇట్లా మొత్తం తెలంగాణలో ఒక 18 నుంచి 20 నియోజకవర్గాలు ఇలాంటి పరిస్థితి ఉంది. మరి ఏం జరగబోతుంది అనేది, అంటే ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి అందరూ కూడా కొంత సమయం వచ్చినప్పుడు మాట్లాడదాము లేకపోతే సమయం కోసం వెయిట్ చేద్దాం అనేటువంటి దూరంలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే చాలామంది ఇతర రాజకీయ పార్టీల నాయకులు విమర్శ చేసినట్టుగా కారు ఓవర్లోడ్ అయింది, ఆ ఓవర్లోడ్ ఖచ్చితంగా దించుకోవాల్సిందే. ఆ ఓవర్లోడ్ అనే ఓవర్లోడ్తో ప్రయాణం ఎప్పుడూ కూడా కారు కానీ ఏ వాహనానికి కూడా అది మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. ఓవర్లోడ్తో ప్రయాణం చేస్తే అది ఇంజిన్ అయినా ఖరాబ్ అవుతుంది, యాక్సిడెంట్ అన్నా అవుతుంది, లేకపోతే బండి అయినా కింద పడిపోతుంది, రెండిట్లో మూడిట్లలో ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి అది ఎక్కడో ఒక దగ్గర లోడు దించుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాని అది ఆ లోడు ఓవర్లోడ్ అయినటువంటి వాతావరణం ఇట్లా ఇవాళ ఈ బహిరంగ విమర్శల ద్వారా బయటపడుతుందా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిన్న కేసీఆర్ పెద్దపల్లి పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మరొక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు టికెట్ ఆశిస్తున్నటువంటి నాయకుడికి మధ్య ఫ్లెక్సీల పంచాయతీ. అధికార పార్టీలోనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరు ఫ్లెక్సీలో ఒకరు దించుకున్నారు. నా ఫ్లెక్సీ మీ ఈ ఫ్లెక్సీ మీద నా ఫోటో లేదంటే ఈ ఫ్లెక్సీ మీద నా ఫోటో లేదని, నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే నేను ఇంకొక పదవి పార్టీలో పదవి ఉన్నామని, నేను పార్టీ జిల్లా అధ్యక్షుని నాది ఎందుకు ఉండదని ఇంకొక కథ. అంటే ఈ వివాదాలన్నిటివి కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ వ్యవహార శైలి కావచ్చు, లేదా కేసీఆర్ వ్యవహరించే తీరు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కావచ్చు, ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఇప్పుడే ఎందుకు బయటపడి నెగిటివ్ కావడం అనుకునేటువంటి ఒక ఆలోచన కావచ్చు, దానివల్ల కొంత సద్దుమణిగినట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇది రాను పెరిగితే కనుక బహిరంగ విమర్శలకు అవకాశం వస్తుంది. దాని లేకపోతే మరి విమర్శలు చేసిన వారిని పిలిపించి మాట్లాడతారా, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? ఉండాలనుకున్న వాళ్ళతో బుజ్జగింపులు చర్చలు జరుగుతాయి. లేదు ఇక వెళ్ళిపోవాలి, ఇతన్ని పంపించాలనుకునే అని కేసీఆర్ ఎవరైనా అనుకుంటే ఆయన ఇలా ఎప్పుడు ఎవరు ఈ విధంగా మాట్లాడతారని ఎదురు చూస్తుంటాడు. మాట్లాడిన వెంటనే ఆయనను నెమ్మదిగా పార్టీ నుంచి సాగనంపుతాడు. ఇది కేసీఆర్ వ్యూహంగా కనబడుతుంది. సరే, మొత్తానికైతే టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు, ఆధిపత్య పోరు, నువ్వు ఎక్కువనా నేను ఎక్కువనా అనేటువంటి ఒక వాతావరణం నెమ్మది నెమ్మదిగా బయటపడుతుంది. మరి ఇది ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. అజిత రైట్ రమణ, ఇంకొకటి